దీసిలో భాగంగా ఆగస్టు 4వ తేదీ గురువారం చిత్త సప్తమి తిథి అండి. మరి ప్రత్యక్ష భగవానుడైన సూర్యునికి నమస్కారాలు చేస్తూ సూర్యాష్టకం పారాయణం చేసుకోవాలి. మరి సూర్యుడు నవగ్రహాల్లో రాజుగా చెబుతారు. మరి సూర్య మహర్దశ 6 సంవత్సరాలుగా చెబుతారు. సూర్య మహర్దశలో రాజులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే సూర్యుడు గనక జాతక చక్రంలో నీచ స్థితిలో ఉంటే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, మరి అధికారుల వల్ల ఇబ్బందులు ఇలాంటివన్నీ కలుగుతాయి. మరి ఇవన్నీ దాటుకొని రావాలి అంటే గనక సూర్యానుగ్రహం చాలా ముఖ్యంగా ఉండాలి. ఈ సూర్యానుగ్రహం కలగాలి అంటే మనకు దగ్గరలో తూర్పుగోదావరి జిల్లాలో గొల్లల మామిడాడలో, జీ మామిడాడ అంటారండి, గొల్లల మామిడాడలో సూర్యనారాయణ స్వామి క్షేత్రం ఉంది. ఎక్కువగా శ్రీకాకుళం అరసవెల్లి అని చెప్తుంటారు. అంత దూరం వెళ్లలేని వాళ్లు తూర్పుగోదావరి జిల్లాలో గొల్లల మామిడాడలో సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రం దర్శించండి, సూర్యానుగ్రహం పొందండి. మరి అక్కడికి వెళ్తే గనక పట్టాభి సీతారామ స్వామి వారి దేవాలయం కూడా పక్కనే ఉంది, చక్కగా దర్శించచ్చు. సీతారామ కళ్యాణం ప్రతి శ్రీరామనవమికి చేస్తారు. మరి ఇక్కడ రెండో భద్రాచలంగా చెబుతారు అత్యద్భుతమైన పట్టాభి సీతారామ స్వామి వారి దేవస్థానం. అటు సీతారామ దర్శనం వల్ల చంద్రగ్రహ దోషం తొలగుతుంది, ఇటు సూర్యనారాయణ దర్శనం వల్ల సూర్యగ్రహ దోష నివారణ కలిగి సూర్య చంద్రులు అనుగ్రహ ప్రాప్తికి ఒకే మారు కలగాలంటే ఈ క్షేత్రం తప్పకుండా వెళ్ళండి. గొల్లల మామిడాడ, జీ మామిడా అంటాడు, జీ మామిడాడ అంటారు. రాజమండ్రికి సమీపంలో దగ్గరలో ఉంది. సొంత వాహనంలో అయితే చాలా త్వరగా వెళ్లవచ్చు. ఆర్టీసీ బస్సు ద్వారా కూడా ఈ జీ మామిడాడ కూడా వెళ్లి తప్పకుండా ఈ రెండు దేవాలయాలు దర్శించండి. మీకు కుదిరినప్పుడు ఆదివారం గాని సోమవారం గాని ఏ రోజైనా వెళ్లవచ్చు. అటు సూర్యనారాయణ స్వామి వారి వద్ద చక్కగా మీ పేరు గోత్ర నామాలతోటి చక్కగా అర్చకులకు చెప్పి పూజ చేయించుకోండి. అలానే సీతారామ స్వామిని కూడా కనులారా దర్శించండి. అత్యద్భుతమైన దేవాలయం. ఆ గాలిగోపురం అవి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు. అవి చెప్పటానికి అలవి కాదండి. ఆ క్షేత్రం గురించి ఒకే మారు సూర్య చంద్ర అనుగ్రహం కావాలి అంటే గనక ఈ క్షేత్రాన్ని తప్పక దర్శిస్తానని ఆశిస్తూ స్వస్తి.